అయితే ఫ్రెండ్స్ చాలామంది కింద కామెంట్లు అయితే అడుగుతున్నారనమాట. అయితే మాకు ఇంకా రైతు బంధు డబ్బులు పడలేవు, అసలు ఎన్ని ఎకరాలకు పడతాయి, ఎప్పుడు పడతాయి, ఏ డేట్లోపు పడతాయి అని చాలామంది అయితే కింద కామెంట్లు అయితే అడిగారనమాట. బట్ మెయిన్గా ఏంటంటే ఈ రైతు బంధుకు సంబంధించి డబ్బులు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎకర భూమి నుంచి ఎకరన్నర భూమి వరకు, అంటే ఎకర భూమి నుంచి ఎకరన్నర భూమి ఏదైతే ఉంటుందో వారికి మాత్రమే ఫస్ట్ స్టార్టింగ్ వేస్తారంట. అయితే మిగతా కొన్ని ఎకరాలు, అంటే మిగతా మా దగ్గర 5 ఎకరాలు ఉంది, కొంతమంది దగ్గర 8 ఎకరాలు ఉంది, ఇట్లా అనుకుంటారు కదా, అలాంటి వారికి అయితే తర్వాత ఇస్తారట. అయితే మొత్తం మీద ఈ జనవరి ముప్పై లోపు ఖచ్చితంగా అన్ని ఖాతాలలో కూడా ఈ ఒకటిన్నర ఏదైతే ఎకరన్నర ఉంది కదా, ఎకరన్నర భూమి వరకు అయితే ఇస్తారంట, మిగతా అయితే తర్వాత ఇస్తారంట. అయితే ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు ఎట్టికేషన్ కదా, కొంతమందికి ఇప్పుడు 10 ఎకరాలు ఉన్నోనికి, 20 ఎకరాలు ఉన్నోనికి అంతే, 100 ఎకరాలు ఉన్నోనికి 100 ఎకరాలు అట్లా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అనేది ఒక ఫిక్స్ ఒక లిమిట్ అయితే పెడుతుందంట, ఇంచుమించు 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు, లేకుంటే ఇంకా 5 ఎకరాల నుంచి 3 ఎకరాల వరకు ఇంకా లిమిట్ అయితే పెడతారనమాట. అంటే ఒక పరిమితాన్ని పెట్టి ఓ 3 ఎకరాల వరకే లేకుంటే 5 ఎకరాల వరకు ఫిక్స్ చేసి అంతవరకు అయితే ఇస్తారంట. మిగతా ఎన్ని భూములు ఎంత ఎకరం ఉన్నా కానీ ఇయ్యారంట. అది కూడా ఇంకా అమల్లోకి రాలేదు, బట్ అది కూడా దానికి సంబంధించి కూడా చర్చ అయితే నడుస్తుంది. బట్ ఈ విధంగా చేస్తే మనకే మంచిది. ఇంకో విషయం ఏంటంటే కొంతమంది ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులకు 200 ఎకరాలు 300 ఎకరాలు ఉంటుంది, అలాంటి వారికి కూడా రైతు బంధు మొత్తం 300 ఎకరాలకు అయితే ఇస్తున్నారనమాట. అంటే పోయిన గవర్నమెంట్ ఇచ్చింది, ఈ గవర్నమెంట్ ఆ విధంగా ఇవ్వని అంటుందన్నమాట, ఒక లిమిట్ అయితే పెడతా అంట. అయితే చాలామంది అంటారు మాకు ఇంకా ఈ 1.5 ఎకరాకు సంబంధించి కూడా మాకు డబ్బులు అయితే పడలేవు అని అంటారు. ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్ అయితే చెక్ చేసుకోండి. అదేవిధంగా మీకు మెసేజ్ కూడా వస్తాయి కదా, ఒకసారి మెసేజ్ కూడా చెక్ చేసుకోండి, ఖచ్చితంగా వచ్చినాయన్నమాట. ఒకవేళ రాకపోతే ఈ జనవరి 30 లోపు అయితే ఖచ్చితంగా వస్తాయని గవర్నమెంట్ అయితే చెప్తుంది. ఒకటి రెండు సార్లు అయితే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.